ఉన్నటువంటి మహిళలందరూ కూడా సంక్రాంతి, దసరా అన్నీ కూడా కలిసి వచ్చాయి పండుగలు, దీపావళి పెద్ద పండుగ అంటున్నారు. అంటే ఎన్నో బాధలు పడి ఉంటారు. 1631 రోజులు మహిళలు ఒక దగ్గర కూర్చొని ధర్నాలు చేయడం, చెప్పులు లేకుండా రోడ్డు మీదకి వెళ్ళడం, తిరుపతి దాకా నడుచుకుంటూ వెళ్ళడం, ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం, ఎన్నో అవమానాలు పడి ఉంటారు. ఇవాళ ఎట్లా అనిపిస్తుంది? ఒక్కరు ఒక్కసారి అని శాంతించినందుకు మమ్మల్ని నానా నరకం యాతన పెట్టాడమ్మా. కానీ మేము ఒక్కళ్ళమే కాదమ్మా, 5 కోట్ల ఆంధ్ర ప్రజలు కూడా మా అంటుండి మమ్మల్ని కనిపెట్టుకొని వాళ్ళు కూడా వేయబట్టే ఇలా మనం లైన్లోకి వచ్చాము. చంద్రబాబు నాయుడు గారు రావటం హ్యాపీ. 151 కోట్లు 151 అని విర్రవీగాడు. విర్రవీగినప్పుడు 5 వెళ్ళిపోయింది, 11లోకే వచ్చాడు. ఇప్పుడు 5 మధ్యలో అది 5 వెళ్ళిపోయింది, 11లోనే వచ్చాడు. ఎవరు విర్రవీగితే వారికేనమ్మా, రాత్రి చెబుతున్నాడు అమ్మా తాతను బాగా చూచాను, మరి లేడీస్ని బాగా ఎవరిని చూసామ్మా నువ్వు బాగా అవాతాతను చూసావా, నీ క్షేమ బతక ఒక్కళ్ళన్న సరిగ్గా చూసావా, సచివాలయానికి వచ్చి పరదాలు కట్టుకొని పోయావు. మేము ఇన్ని రోజులు 1631 రోజు మేము చూస్తే ఏనాడైనా మమ్మల్ని రైతులు నువ్వు ఒక్కసారికి ఆలకించావా? నువ్వు ఇంకా అన్ని ఏం చేసావు? చేశాను అంటున్నావు, ఏం చేసావు? అందుకే 5 కోట్ల ఆంధ్ర ప్రజలు, మేము ఒక్కళ్ళం కదమ్మా, 5 కోట్ల ఆంధ్ర ప్రజలు తగినట్టుగా చెంప మీద చెళ్ళును అనిపించినట్టు బాగా బుద్ధి చెప్పారమ్మా. బుద్ధి చెప్పి మాకు అంతా సంతోషంగా ఉంది. మా బాబుగారు అన్నీ ఇప్పుడు ఎక్కడైతే ఆగిపోయిందో రాజధాని అక్కడి నుంచే మొదలు పెడతానన్నాడు. రేపటి నుంచి శరవేగంగా బయలుదేరి వచ్చుద్దు చూడండమ్మా. బాబుగారు ఉండన్న కాలు మేము ఆయన చల్లంగా ఉండాలి, మేము ఉండగానే ఉంటాం. 5 కోట్ల మేమేం కాదు, 5 కోట్ల ఆంధ్ర ప్రజలు చల్లంగానే ఉంటాం. ఒక మంచి వ్యక్తి తెలవాలంటే చెడు తెలియాలి. ఈ చెడు అనేది మీరు చూసారు కదా, ఎట్లుందా అసలు మీకు ఎట్లా అనిపించింది? ఎందుకంటే ఒక మనిషి వ్యక్తిత్వం కానీ ఒక మంచి తెలియాలంటే చెడు కూడా అనుభవించాలి. అది మీరు అనుభవించారు. చెడు అనుభవించే బాధలు పడి అవసరాలు పడి అన్నీ పడి మీకు ఆరోగ్యాలు కూడా ఇబ్బందిగా ఉంటుంది. షుగర్ బీపీలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, అన్నా కూడా ఇక్కడ రోడ్డుకు వచ్చి నిలబడే వాళ్ళు, పోలీసులు వచ్చి కొట్టారు. ఇవన్నీ విముక్తి దొరికింది కదా ఇవాళ. అన్ని అవసరాలు పడ్డాం పడి ఇవాళ మా బాబుగారు మాకు వచ్చి మా ఆయన రాకపోతే మాకు ఇవాళ ముందు అవుతానికి కూడా లేదు మా దగ్గర. 2 సంవత్సరానికి కౌలు ఇవ్వకుండా ఏమి లేకుండా మమ్మల్ని పెట్టే బాధలు భగవంతుడే తెలియాలి. ఏం చేస్తాం మా పని అట్ట అయిపోయింది, ఇచ్చి అన్ని బాధలు పడాల్సి వస్తుంది. మాట్లాడలేం చెప్తాడు వింటున్నారు కదా అమ్మా, చెప్ప. మేము ఎట్ట బాధపడ్డాము, రాత్రి జగన్మోహన్ రెడ్డి టీవీలో మాట్లాడుతున్నాడు, మా బాధ ఆయన కళ్ళల్లో చూసాం మేము. ఎట్లా పెట్టుకొని మా బాధ ఆయన కళ్ళల్లో చూసాం, ఎట్లా పెట్టుకొని మాట్లాడారు. ఆడబిడ్డలు ఉసిరు ఎటు పోదంటారు కదా. ఏమండి, మేము పరుగులు పాలయాత్ర పోతాం, మీరు అంత కూలిచ్చి అంత కూలిస్తే వచ్చారని నేను అడిగారు. అంటే నిజంగా కూడా ఒక ఇంట ఆడబిడ్డ బాధపడితే మంచిది కాదు అంటారు, అలాంటిది ఇంతమంది ఆడబిడ్డలోనే బాధ పెట్టారు. ఇంట్లో ఒక ఆడపిల్ల ఏడిస్తే ఆ ఇంటికి దరిద్రం కలిసి రాదంటారు. ఇంతమందిని బాధ పెట్టాడు. నేనున్నాను, నేను విన్నాను, నేను తెలుసుకున్నాను అన్నాడు. ఏం చేసావు నువ్వు? ఎంతమందిని బాధ పెట్టావు, ఎంతమందిని హింస పెట్టావు. బయటకు మాట్లాడితే పోతే కేసు, ఏదన్నా అంటే కేసు, ఇది లేకపోతే ఇదిగో నువ్వు టీడీపీకి చేస్తున్నావు, నిన్ను కొడతావు, నీకు మంచినీళ్ళు ఇవ్వు, నీ గోడలు బగల కొడతావు, నువ్వు ఇది చేస్తావు అని చెప్పి ఇన్ని అహంకారాలు చేసేది. దేనికైనా పొంగేదాలు, ఇప్పుడు పొయ్యి మీద పావులు పెడుతున్నామా, పొంగి ఎంతసేపు పొంగిది కిందకు రావాల్సిందిగా. అంతేగా నీకైతే ఏమని ఇప్పుడు నిన్ను ఏం మేము అడగలేదుగా, వచ్చిన కాడి నీకు ఓటేశారు కావాలని, నిన్ను ఏం అడగలేదు. చెయ్యి నువ్వు మామూలుగా ఇప్పుడు ఎప్పుడు ఒక్కసారి చంద్రబాబు గారు ఉండడు, జగన్ ఉండడు, ఇంకొకళ్ళు ఉండరు, ఎవరెవరు మారుతానే ఉంటారు. ఎంతమంది నెహ్రూ గారి నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు, ప్రధానమంత్రులు అట్టానే మారుతూ ఉంటారు. మేము కావాలని అనలేదు. వచ్చిన కాణించి నువ్వు సెంటు బొట్ట తట్ట మట్టి వేయకుండా కూడా వచ్చిన కాణించి కూడా 3 రాజధానులు అన్నావు, అదన్నా ఇదన్నావు. కొన్నాళ్ళు మేము పోవడానికి ఆధార్ కార్డులు తీసుకొని పోవాల్సి వచ్చేది బయటికి, అట్నుంచి వస్తుంటే ఆధార్ కార్డులు కావాల్సి వచ్చింది. మనం ఎంత హింసలు పెట్టాడు మేము అనకూడదు కదండి. అన్నీ ఆయన అనుభవిస్తాడు, ఏం పర్వాలేదు. మనం అట్ట మన నోటితో మనం పెద్దవాళ్ళంగా అనకూడదు. ఆయన అంతరాత్మక ఆయనకి తెలిసింది. జయ అమరావతి.